ఇవండి స్నాక్ ఐటమ్ అయిన బియ్యపిండి చక్కలు ఏ పప్పులు ఏవి వేయకుండా సాదాగా కూడా ఈ విధంగా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఈ విధంగా క్రిస్పీగా క్రిస్పీగా వచ్చాయండి చాలా బాగుంటాయి మీరు చేసి రుచి చూడండి మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మా వీడియోలు చూస్తున్నందుకు థాంక్యూ అండి మన వంటలకు స్వాగతం అండి ఈరోజు బియ్యపిండి చక్కలు ఎలా చేయాలో నేర్చుకుందాం కావాల్సిన సామాగ్రి ఒక కప్పు బియ్యపిండి రెండు స్పూన్ల పచ్చికొబ్బరి తురుము ఒక స్పూన్ నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఫ్లేక్స్ సాల్ట్ తగినంత నెయ్యి ఒక స్పూను ఉల్లిపాయ ఒకటి రెండు పచ్చిమిర్చి వంటకు సరిపడినంత ఆయిల్ ఇప్పుడు జార్ తీసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర ఇది కచ్చాపచ్చాగా వేసేసుకోవాలి ఒక కప్పు పిండికి ఒక కప్పు నీళ్లు తీసుకొని గిన్నెలో మరగబెట్టుకోవాలి ఇది మరిగాక కొద్దిగా సాల్ట్ చిల్లీ ఫ్లేక్స్ కొన్ని నెయ్యి కొబ్బరి తురుము ఈ మిక్సీ వేసుకున్న ఈ పేస్ట్ ఇవన్నీ వేసి పిండి కూడా వేసి కలుపుకోవాలి పిండి చల్లారిపోయింది ఇప్పుడు నువ్వులు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇది కొంచెం ఆయిల్ వేసి అంటుకోకుండా కలుపుకోవాలి చేతి అంటుకోకుండా ఉంటుంది చేతికి కొంచెం ఆయిల్ రాసుకుంటూ ఈ విధంగా ఈ సైజు ఉండలు చేసేసుకోవాలి ఈ విధంగా చేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా ఆయిల్ రాసుకుంటూ ఈ విధంగా చక్కలుగా ఒత్తుకోవాలి విధంగా అన్ని ఒత్తేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసి వేగిపోయాయి ఇంకా
ఇంకో ట్రిప్ కూడా వేసుకుందాం. అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి.